అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది, మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి, వారి ప్రేమను అర్థం చేసుకోండి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆకస్మిక ధన వ్యయమయ్యే అవకాశాలున్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే మేలు. రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు తొలగించడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహసహకారాలు అందుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి. అధికారులతో జాగ్రత్తగా మెలగడం చెప్పదగిన సూచన. అనవసరమైనటువంటి భయాన్ని దూరం చేసుకోండి. చంచలం అధికమవుతుంది. గృహాల్లో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడకుండా చూసుకోండి. ప్రయత్న కార్యాలు అయితే ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా చేయాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్త్రాభరణాలను ఖరీదు చేస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ యోగం కలుగుతుంది. విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవాలి. మానసిక ఆందోళన తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా భూతద్దంలోంచి చూసి పెద్దదిగా చేసేటటువంటి మీ యొక్క ఆలోచనలను దూరం చేసుకోవాలి. మీరు ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన రోజు ఇది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఎప్పుడే అవకాశం అయితే ఉంది. రహస్య శత్రువు బాధల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక నిరుత్సాహం పనికిరాదు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశం అందుతుంది. అన్నింటి విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. మన ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలా శ్రేయస్కరం. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. విద్యార్థులకైతే కష్టించి ఫలితాలను మాత్రం సాధిస్తారు. ఇక విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్యం మాత్రం కాస్త నలతగానే ఉంటుంది. లక్కీ సంఖ్య 44 మరియు లక్కీ కలర్ అయితే మనీ. నేటి పరిహారంలో రామాలయాన్ని దర్శించాలి, మరియు శ్రీరామనామ స్మరణాన్ని చేయాల్సి ఉంటుంది 108 సార్లు. ఇలా చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోతాయి, మరియు మీకు ఆటంకాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.